నూజివీడు నియోజకవర్గం ఇక్కడ జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారికి ర్యాలీతో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ ప్రతి ఒక్కరు కూడా మల్లవల్లు వెళ్ళబోతున్నారు. ఇక్కడ ఏ కార్యక్రమాలు వెళ్తున్నారు, ఎలా వెళ్ళబోతున్నారు ఏంటనేది ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు సూర్యశెట్టి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ సార్ నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి సార్? ఇక్కడ మల్లవల్లు రైతులకి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిందండి. రైతులకి జరిగిన అన్యాయం గురించి ఆయన రైతు బాంధవుడు కాబట్టి ఆయన రైతుల కోసం ఆయన పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు ఈ పూట మల్లవల్లి మా కాన్స్టిట్యున్సీలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి మేమంతా కూడా వేలాదిగా మేమంతా ఇక్కడ కార్యకర్తలు అందరం కూడా బర్మా ఫణిగావు గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారిని స్వాగతం పలుకుతూ ఆయనకి ర్యాలీగా బయలుదేరి వెళ్తామండి. 2024లో కూడా మాకు ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇలాగ మాకు భరోసా ఇచ్చుకుంటా ఇలాగ రైతుల కోసం చేసే కార్యక్రమాలన్నీ కూడా మాకు బాగా నచ్చి మేమంతా కూడా ఆయన వెంట నడుస్తానికి కూడా ఎంతమంది వేలాదిగా మేము బయలుదేరి వెళ్ళటం జరుగుతుంది. మాకు ఇంతవరకు మా సరైన ఇన్ఛార్జి లేరని బాధపడుతున్న తరుణంలో బర్మా ఫండ్ బాబు గారు రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున ఇంతమంది మేము ర్యాలీగా బయలుదేరి వెళ్ళడానికి కూడా కారణం ఆయన కూడా ఒక కారణం అయ్యారని మేమంతా కూడా కలిసికట్టుగా వెళ్ళి కళ్యాణ్ గారికి స్వాగతం పలికి 2024లో బర్మా ఫండ్ బాబు గారికి సీట్ ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఆయనకి ఒక గిఫ్ట్గా బర్మా ఫండ్ బాబు గారిని గెలిపించుకొని ఇక్కడ నూజివీడికి జనసేన జెండా ఎగరేయించుకొని మనం పవన్ కళ్యాణ్ గారికి ఒక గిఫ్ట్ ఇద్దామని చెప్పేసరికి మేమంతా కూడా యూత్ అంతా కూడా ఓట్లు వేయటానికి ఖచ్చితంగా రెడీగా ఉన్నామండి. సార్ ఇక్కడ మరి వైసీపీ టీడీపీ మంచి తగ్గ పోరుగా ఉంది, మరి ఈ తరుణంలో ఇక్కడ జనసేన పార్టీ ఫణిబాబు గారికి ఇస్తే గెలిచే అవకాశం ఉందంటారా? 100% ఉందండి. ఎందుకంటే ఈయన బర్మా ఫణిబాబు గారు అంటే ఈ రోజున కాదండి, అప్పుడు 2008 ప్రజారాజ్యం టైంలో నుంచి కూడా ఆయన సుపరిచితుడండి. ఆ రోజున ఉన్న కారణాల వల్ల ఆ రోజున కొంతకాలం ఆగిపోయారు, అప్పటి నుంచి కూడా ఆయన నిరులుగానే ఉన్నారు కానీ ఆయన వేరే పార్టీకి అయితే వెళ్ళలేదు. అలానే ఈ రోజున ప్రజల్లో ఇప్పుడు అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, ఇప్పుడు ఆ రెండు పార్టీలు కూడా చూశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజున వారయాత్రలో ఉన్న ప్రజెంట్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వడం అనేది బాగా జరుగుతుంది. ఒకటో విడతలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత స్పందన వచ్చిందో రెండో విడతలో అంతకే రెండింతలో పెరిగిందండి. ఇప్పుడు మళ్ళీ మూడో విడత కూడా స్టార్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ నూజివీడు తరపున ఒక సీటు మాత్రం గిఫ్ట్గా ఇవ్వదలుచుకున్నామండి. జై జనసేన.